हाय गाइस वेलकम टू फिश कीपर्स तेलुगु चैनल मैं चैनल वीडियो नंबर 20 इंदोनी फ्लाहन फिश की ओर बेस्ट टू फिश फूड्स चुप्तान एंकंटे मोस्टली फ्लाहन अने कॉस्टली फिश कैटगरी दाखी फिश फूड्स ये वस्ते बेटर रिजल्ट उम्मीद हमपानी लेकिन दिन कलर वैब्रेंट उड़ाने इला चाल मैं స్టార్టింగ్ చాలా డౌట్స్ ఉంటాయి చాలామంది కొన్ని ఫిష్ ఫుడ్స్ వాడి కరెక్ట్గా రిజల్ట్స్ బాగాలేవని చెప్పి మళ్ళీ మారుస్తూ ఉంటారు సో నేను ముందు ఒక 2 ఫిష్ ఫుడ్స్ అనేవి మంచిగా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి తస్కర్ ఫ్లాహన్ ఫిష్ ఫుడ్ ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది 299కి అండ్ ఇది అమెజాన్లో అయితే లేనట్టు ఉంది ప్రస్తుతం నేను ఓన్లీ అంటే మీకు దగ్గరలో షాప్స్లో గట్టా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను 100 గ్రామ్స్ది ప్రైస్ అనేది చెప్పాను అండ్ ఇంకోటి హంపీ హెడ్ అనమాట ఇది మీకు బోత్ ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో ఉంది దీని ప్రైస్ అయితే నియర్లీ 475 to 500 ఆ మధ్యలో అయితే ఉంది మీకు ఆఫర్స్ అవి ఉన్నప్పుడు కొంచెం తగ్గచ్చు మరీ ఎక్కువ కాస్ట్ తగ్గవు వీటి మీద మీకు ఎంత ప్రైస్ ఉన్నా ఇంచుమించుగా అంతే ఉంటాయి సో అదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ మీకు దగ్గరలో ఉన్న షాప్స్లోని హంపీ హెడ్ ఫిష్ ఫుడ్ అనేది మోస్ట్లీ దొరికే ఫిష్ ఫుడ్డే తస్కర్ ఫ్లాహన్ ఫిష్ ఫుడ్ అనేది మీకు అన్ని షాప్స్ దగ్గర దొరుకుతుందని చెప్పలేము అండ్ ఈ 2 ఫిష్ ఫుడ్స్ అనేవి చాలా బెటర్ అండ్ బెస్ట్ ఫిష్ ఫుడ్స్ కింద చెప్తున్నాను నేనైతే యాక్చువల్గా మీరు అనొచ్చు నువ్వు ఫిష్ ఫుడ్ అది యూజ్ చేయకుండా ఎలా చెప్తున్నావు బెటర్ అని యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ దగ్గర ఆల్రెడీ నేను ఇప్పుడు వీడియోలో పెడతాను దాన్ని బేబీ సైజ్ నుంచి 8 మంత్స్లోని దాన్ని అంతా గ్రో చేశారని చెప్పి ఆల్రెడీ ఫ్లాహన్ ఫిష్ ఫర్ సేల్ అని పెట్టిన వీడియోలో కూడా ఆ సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు సేల్ చేయమన్నప్పుడు ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియో పెట్టినప్పుడు కూడా నేను యాక్చువల్గా గ్రోత్ అనేది అంత ర్యాపిడ్గా చూసి చాలా షాక్ అయ్యాను సో ఫిష్ మెయిన్గా గ్రోత్ బాగా రావాలి అంటే దాని మెయిన్ ఫ్యాక్టర్ ఫిష్ ఫుడ్ అనమాట ఫిష్ ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే ఫిష్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉంటుంది సో వాళ్ళు ఖచ్చితంగా ఏ ఫిష్ ఫుడ్ యూజ్ చేశారో అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి కనుక్కొని పెడుతున్నాను ఎందుకంటే నేను ఫ్లాహన్ ఫిష్ కొని తీసుకొచ్చినప్పుడైతే నాకు ఆంబర్ ఫిష్ ఫుడ్ తీసుకున్నాను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఫుడ్స్ తీసుకొని వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పాను ఆంబర్ ఫ్లాహన్ ఫిష్ ఫుడ్ బట్ దాంతో నాకైతే అంత సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఏం లేవు సో ఇంకా బెటర్ అండ్ బెటర్ ఇంకేమైనా ఉంటాయని చెప్పి హికారి ఇంకోటి ఉంది బట్ అది కాస్ట్లీ ఎవరైనా తీసుకోగలము అనుకుంటే మనీ నాట్ అన్ ఇష్యూ కాదనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి అది ఇందులోనైతే ఇంక బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అది స్పెసిఫిక్గా వాడాల్సిందే కాదు ఎందుకంటే ఈ ఫిష్ ఫుడ్స్ అనేటిలోని ఎకారి అనేది ఒక పెద్ద బ్రాండ్ లాంటిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా సరే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రివ్యూ కూడా ఉండదు ఎకారి ఫిష్ ఫుడ్స్ది సో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఈ ప్యారాచిసిలిక్ అయితే తీసుకుంటాను ఎకారి ఫిష్ ఫుడ్ది సో దాని స్పెషాలిటీ అంటే అది ఇప్పుడు మాట్లాడుతాను సో గైస్ ఏదో నేను వాడకుండా ఏదో అక్కడ రివ్యూ చూసి జస్ట్ పెట్టేయట్లేదు మన సబ్స్క్రైబర్ ద్వారా ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని సో వాటితో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయంటే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టిల్ దెన్ బై బై